నెల్లూరులోని ఆచార్య వీధిలో నూతన జర్నలిస్టు భవన్ను జర్నలిస్టులు అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్, ఏసీ సుబ్బారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారికి జర్నలిస్టులు పూల బొక్కెలు అందజేసి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి, వేమిరెడ్డి, ఇంతియాజ్లు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే జిల్లాలో ఒక శాశ్వతమైన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. నూతన జర్నలిస్టు భవన్ను ప్రారంభించడం శుభ పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ రసూల్, సత్యనాగేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ సదారావు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఒక జర్నలిస్టు అందరూ కలిపి ఒక భవన్ ఏర్పాటు చేసుకోవటం చాలా ఒక మంచి పరిణామం. ఒక నిజాన్ని నిర్భయంగా రాయాలన్నా, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలన్నా, ఒక రాజకీయ నాయకుని పెంచాలన్నా, ఒక రాజకీయ నాయకుని తగ్గించాలన్నా ఒక ప్రశ్నే. దానికి మీ అందరు కలిసి ఒకటిగా అయ్యి ఒక భవన్ ఏర్పరచుకోవటం ఒక మంచి పరిణామం. నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని నన్ను పిలవడం మరీ ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక ప్రెస్ మిత్రులతో నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రెస్ వాళ్ళు ఏదో చాలామంది అనుకుంటారు, ప్రెస్ వాళ్ళు ఏదో బ్రహ్మాండం సంపాదిస్తారు అట్లా అని. నేనైతే అది ఎప్పుడు అనుకోవట్లే. ఎందుకంటే నాకు తెలిసి గతంలో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారని ఉండేవాళ్ళు. మరి ఆయనకి ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఆంధ్రప్రభకు ఉండేవాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ఎట్ట మీద కనపాలని నేను హెల్ప్ చేద్దామంటే చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు చెప్పారు, మీరు ప్రెస్లో చూసుంటారు, పత్రికా విలేకరులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. గతంలో 180,000 ఇంటికి ఇస్తే 6 అంకణాలు ఇచ్చేవాళ్ళు. బాత్రూమ్ ఉంటే బెడ్రూమ్ రాదు, బెడ్రూమ్ ఉంటే వంటిల్ రాదు, అన్నీ కడితే పెళ్ళైతే ఇంట్లో పెద్దోళ్ళు రోడ్లో పండుకోవాలి. అంటే వర్షం వస్తే అంటే ఇటు గొడుగులు వేసుకొని అట్టేసుకోను. టౌన్లో 12 అంకణాలు, పల్లెల్లో 18 అంకణాలు ఇస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రజలతోటి ముఖ్యంగా నిజాన్ని ఒక ప్రజల్లో తీసుకుపోయేటటువంటి తత్వం ఉన్న మీ నిజాయితీ పనులకి స్థలాలు ఇవ్వటం నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నా. అది నాలో ఉండే ఆలోచన, నాలో ఉన్నటువంటి ఒక దృక్పథం మీరు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయబోతున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేసే వరకు కూడా నేను చంద్రబాబుని వారం నేను శనివారం ప్రతి వారం కలవాలనుకుంటున్నాను. ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసేదాన్ని నేను ప్రయత్నిస్తాను. మంత్రి నారాయణ దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్తాను, రామనారాయణ దృష్టికి తీసుకెళ్తాను, మన శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీ అందరికి కూడా స్థలాలు వస్తాయి, ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను కూడా ఒక భాగస్వామ్యం అవుతానని కూడా మేము తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరిని అభినందిస్తూ దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ అభిమానిగా, పత్రికా విలేకరులకి అభిమానిగా నన్ను ఇంతగా పెంచినటువంటి నా తమ్ముళ్ళకి ఏ సహాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేస్తాను. గతంలో నారాయణ మంత్రి గారితో మాట్లాడాం, స్థలాలు ఇస్తానన్నాడు. అదే రకంగా జిల్లా అంతా అందరిని కూడా కలిపి జర్నలిస్టుల్ని నెల్లూరులో ఒక జర్నలిస్టులకి ఒక భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. ఆ భవన్ కూడా తొందరగా ఏర్పాటు చేయమని చెప్పి మన మురళి గారు అడిగారు. తప్పకుండా కూడా నేను నారాయణ సార్తో మాట్లాడతాను. ఆయన ఇచ్చిన మాట తప్పడు, ఆయనకు తప్పకుండా పనిచేస్తాడు, ఆయన పనిచేసే తత్వం ఉంది. తప్పకుండా ఆయనకి రేపు ఆయన ఎల్లుండి వస్తాడు. ఫస్ట్ రాగానే మీ సమస్య ఆయనతో మాట్లాడతాను. రేపు నెక్స్ట్ శనివారం చంద్రబాబు ఆఫీస్కి వస్తాడు. వస్తే వెళ్ళి ఫస్ట్ మీ సమస్య ఫస్ట్ జర్నలిస్టులకి ఇచ్చి ఎవరికైతే ప్రజలకు ఇస్తున్నామో వాళ్ళతో జర్నలిస్టుకి ప్రత్యేకంగా ఒక కాలనీ ఇవ్వమని కూడా నేను అడగబోతున్నానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు జిల్లాలో ఎన్నో రోజుల నుంచి మన జర్నలిస్టులందరూ
ఒక ప్రెస్ క్లబ్ కోసం ఆలోచిస్తూ ఇబ్బందులు పడతా ఉన్న సమయంలో ఈరోజు నూతనంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మంత్రులు సహాయ సహకారంతో త్వరలో జర్నలిస్టులకు ఒక నూతన భవనం నిర్మించుకునేందుకు కూడా మేము కృషి చేస్తామని కూడా ఈ విధంగా మీకు మనవి చేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అది అరేంజ్మెంట్ చేస్తాం అనేది చాలా గొప్పతనం ఉండేది సార్, వెంటనే స్పందించడం అనేది కూడా అది ఆయన ఆయన మంచితనం అది. అది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.